వామ్మో ఈ నయనతార ఏందయ్యా ఏంది నయనతార రోజు రోజు కేజీ పెరుగుతుందా లేకపోతే గ్లామర్ అనేది తగ్గుతుందో నాకు అర్థమైతే కానీ ఏమన్నా గ్లామర్ ఉందా ఇందులో ఆ మర్డర్ లేదు ఆ గొడవ లేదు ఆ నాకైతే అస్సలు అర్థమైతలేదు సినిమా చూస్తుంటే అలా చూస్తున్నా బ్రదర్ అలా చూస్తున్నా అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది నాకైతే నిజంగా నయనతార కోసం అయితే ఇంకో రెండు సార్లు చూడొచ్చు తన పర్ఫార్మెన్స్ అయితే పెంట పెంట అలాగే మన హీరో వయో ఎక్కడయో హీరో రాలేదు నాకు తెలుసు కానీ సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న నీట్గా ఉంది ఆ మర్డర్లు అంతా అమ్మో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు పడిపోయింది ఆ సైకో అదే అంటున్నా ఆయన చూస్తే నాకు పడిపోయింది ఏం లేదు అంత అట్లుందనమాట నాకు చూస్తున్నంతసేపు షాక్లో ఉన్నా ఇదేం రా నాయన ఇట్లా కూడా చేస్తారా సినిమా ఇట్లా ఉంటుందా ఇలా ఉంటుందా సినిమా ఇలానా మీరు ఇంతనా అన్నట్టు అనిపించింది నాకైతే మా హీరో గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మంచి చేసిన సూపర్ అన్న ఆర్టిస్ట్ అంటే ఒక హీరో అంటే ఎలా ఉండాలో అలా ఉండు మినిమం మా హీరోయిన్ గురించి నయనతార గురించి వస్తా ఆ గ్లామర్కి అయితే పెట్టిందే పేరయ్యా నయనతార అంటే అలా ఉండాలి నిజంగా తెలియజేసుకుంది కానీ అప్పసొప్పు చేసైనా ఏదో ఒకటి చేసైనా హైదరాబాద్ సగం అమ్మాయినా నయనతారని పెళ్లి చేసుకుందినయా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆగిపోయినా కానీ లేకపోతే పెళ్లి చేసుకుందాం ఏం ఫిగరు ఏం ఫిగరు ఏం హైటు ఏం పర్సనాలిటీ ఆ కలరు అదంతా ఇంకా చెప్పాల్సిన అవసరం నయనతార గురించి మీకు ఇప్పుడేంది ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మిస్ ఐ లవ్ యూ నయనతార మిస్ అవుతున్నా నిజంగా ఈ సినిమాలో మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ నయనతార కానీ అబ్బో సినిమాకు ప్లస్ అన్న సినిమాకు ప్లస్ తోలని ఉందంటే స్టోరీ పరంగా డైరెక్టర్ గారు 100 to 200% మంచిగా చేసిండు సినిమా అలాగే హీరో 200% అలా హీరోయిన్ బై వీళ్ళు అన్న సినిమాల ముగ్గురు నాకు ఎక్కువ నచ్చింది హీరోయిన్ హీరో డైరెక్టర్ డైరెక్టర్ పెట్టింది పేరు అనుకోవచ్చు చాలా బాగా చేశాడు అలాగే ప్రొడ్యూసర్ గారు మీకు అయితే ఎలాంటి డౌట్లు అవసరం లేదు మంచి కలెక్షన్లు వస్తాయి సినిమా ఎంత బాగుంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకు మించుంది తప్పకుండా చూడండి అసలు గాడ్ అంటే గాడ్ అది ఇప్పుడే గాడ్ మూవీ చూసినా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది అంటారా సూపర్ అన్న ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక మూవీ తీస్తే కామెడీగానో యాక్షన్గా తీస్తారు కానీ ఈ మూవీలో ఒక మెసేజ్ ఉంది బ్రో ఒక మంచి మెసేజ్ ఉంది బ్రో ఎందుకంటే ఒకటి బ్రో అమ్మాయిలు సరి జాగ్రత్త ఉండాలా ఒక పబ్బులో ఒక మిడ్డీలు చెడ్డీలు వేసుకొని పోతే కొందరు సైకో నా కొడుకుంటారు అబ్బాయిలలో ఆ సైకో నా కొడుకులు ఏం చేస్తారు అరే అమ్మాయి మంచిగా ఉంది అరే కిడ్నాప్ చేసి చంపేయడం చూస్తే ఎందుకంటే మీరు చేసే పని వల్ల ఇది జరుగుతుంది అది మెయిన్ అమ్మాయిలు తల్లిదండ్రులు గుర్తించండి ఎందుకంటే మీ కూతురు చెప్పండి ఎందుకంటే ఇలాంటి డ్రెస్ చేసుకుంటే కొందరు సైకోలు మారుతారు ఈ మూవీలో మాత్రం మంచిగా చూపించి ఇంకోటి ఏంటంటే నేరాలు చేయాలా కానీ అతి నేరాలు చేయొద్దు ఎందుకంటే పైన దేవుడు సార్ బ్రో మనం ఎన్నో తప్పులు వేస్తాం తప్పు చేయాలి కానీ మరీ ఎక్కువ తప్పులు చేయకుండా పైన ఒక దేవుడనే ఉంటాడు మూడో కన్ను అదే అనిపించింది బ్రో ఇంకోటి సినిమాలో మెయిన్ మాత్రం జయం రవి బ్రో ఆయన యాక్టింగ్ ఏంది బ్రో అసలు ఇన్ని మూవీలో ఉన్నాయని ఈ మూవీలో మాత్రం ఆయన జీవించేసిండు బ్రో మస్తు ఉంది బ్రో మూవీలో నాకు నచ్చింది మరి మళ్ళీ నయనతార గారి యాక్టింగ్ కాడికి సూపర్ ఉంది బ్రో నయనతార గారి యాక్టింగ్ ఆమె ఇచ్చిన క్యారెక్టర్కి ఇచ్చినట్టు చేసింది బ్రో సినిమా మాత్రం మంచి మెసేజ్ బ్రో ఇలాంటి సినిమా చూడడంలో చూడండి చాలా బాగుంది బ్రో సూపర్ బ్రో బ్రో వాళ్ళ ప్రీమియర్ చూసిన గాడ్ మూవీ జయరమ్ రవి గారు నయనతార కాంబినేషన్లో చూసిన సినిమా సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ సార్ చాలా ఇంటెన్స్గా కనబడుతుంది అనమాట ఎలాగంటే భయం వేస్తూ చాలా మన క్రూరంగమైన ఒక సైకోను పరిచయం చేస్తారు ఫస్ట్లో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇన్సెంట్గా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక సైకో అనడం అనుకుంటాం తర్వాత ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఏంటంటే కనిపించేది మర్డర్ చేసేది ఒక సైకో కానీ కనిపించేది ఒక సైకో అని చెప్పి ఒక ట్విస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అదైతే మాత్రం అన్లిమిటెడ్ అనమాట మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వెల్లో మాత్రం ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే అంటే ప్రతి ఇలాంటి సైకో పాత్రలని చాలా డిజైన్ చేస్తారు ఇందులో ఏంటంటే ఒక తింగర్తనం ఒక సైకోతనం ఒక క్రూరతమైన సైకోను పరిచయం చేశారు ఇంకా జయం రావు గారు యాక్టింగ్ అయితే చెప్పుకోవాలి ప్రతి సినిమాలు చాలా న్యాచురల్గా చేస్తారు ఇందులో అయితే చాలా బాగుంది అనమాట ఇంకా నయనతార గారు యాజ్ యూజ్గా న్యాచురల్గా చాలా ఫ్యామిలీ మ్యాన్ ఉమెన్గా నటించారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజు యువన్ శంకర్ రాజు చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా మీద చాహిపోతుంది బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నాకు వణుకు ఇప్పటికి ఇంకా వణుకు పొట్ట వణుకు తగ్గలేదు అనమాట అంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఇంకా సీన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కొక్క సీన్ని ఎజ్జును కూర్చొని చూస్తారు ఒక బెల్లంకొండ సీన్ వస్తే మరి రాక్షసుడి సినిమా ఏ విధంగా ఎంత సస్పెన్స్ ఉంటుందో అంతకన్నా డబుల్ ఇందులో క్రూరతమైన సైకోనిజం అనేది ఉంటుంది అమ్మాయిలు ఒంటరిగా చూస్తే నిజంగా భయపడతారు నిజంగా ఫ్యామిలీతో రాండి సినిమాకి కొంతమంది ఫ్యామిలీస్కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో అమ్మాయిలకు నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఉన్నాయి ఒంటరి పూట నైట్ బబుల్లంట లేదంటే బయట పార్కులంట 1 గంట వరకు తిరగడం కాదు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ అవుతారు మీలాంటి వాళ్ళే సో ప్రతి ఉమెన్ ప్రతి అమ్మాయి కూడా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం సినిమా అయితే మాత్రం చాలా బాగుందన్న అంటే ఇది మెసేజ్ ఒక సొసైటీ మెసేజ్ ఉంటాడు సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి సినిమా గాడ్ మూవీ అనేది చాలా సొసైటీకి పెద్ద గాడ్ మూవీలు అంటున్నా సూపర్ అన్న జయం రావి గారి యాక్టింగ్ అయితే సూపర్ అన్న సూపర్ సూపర్ ఏదైనా
నయనతార యాక్టింగ్ అయితే ఇందులో నేచురల్ గా అనిపిస్తుంది అన్న ఒక క్యారెక్టర్ కూడా ఏంటంటే జస్ట్ ఒక లవర్ గానే కనిపించింది తప్ప ఆవిడ మీద కథకి ఇంపార్టెంట్ లేదు బట్ ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఆవిడది జయం రవి గారి ఒక లవ్ స్టోరీ అనేది ట్రాక్ అని అవుతుంది అది ఓకే బాగా అనిపించింది కానీ ఇంకా జయం రవి గారు యాక్టింగ్ అండ్ సైకో ఇద్దరు అన్న సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మమ్మల్ని చూప తిప్పనివ్వకుండా చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ కూర్చొని చూస్తారు చాలా బాగుందన్న గాడ్ మూవీ నిజంగా ప్రతి ఒక్కరు అక్టోబర్ 13th రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు రేపు నుంచి సినిమా కోసం చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ అన్న గాడ్ మూవీ చూసిన అన్న ఇందాకే సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకైతే మామూలు లేదన్న సినిమా అంటే అసలు అంటే ఆ క్రైమ్ సీన్స్ ఉంటాయన్న కొన్ని ఆ నరకటాలు అవి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ బీజిఎం మాత్రం సూపర్ ఉందన్న అండ్ మంచి మెసేజ్ మూవీ అన్న అంటే ఇప్పుడు బయట సమాజంలో చాలా జరుగుతున్నాయి అన్న అంటే ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి రేప్ చేయడాలు నరకడాలు దాన్ని మాత్రం చాలా అంటే చాలా న్యాచురల్గా చూపించారన్న అసలు మీరు చూడలేరు కానీ చూడాలి ఎందుకంటే ఇలాంటివి చూసైనా కొంచెం మనం మారాలి అంటే అంటే సైకో గాళ్ళే కాదు ప్రతి ఒక్కరు చూడాలన్న అండ్ మెయిన్గా తల్లిదండ్రులతోటి గర్ల్స్ వచ్చి చూస్తే ఇంకా బాగుంటుందన్న ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా ఉండాలి అనే జాగ్రత్తలు తీసుకుంటారు మెయిన్గా జయం రవి గారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న అసలు మనం పొన్నియన్ సెల్వాల అవి చూసిన తర్వాత ఇది చూస్తే కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్న అంటే ఒకటి చెప్తున్నా అన్న ఇప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదు కదా అని తప్పు చేయడం కాదన్న తప్పు చేయడానికి మనకు 100 రీజన్స్ ఉన్నా కానీ ఏదో ఒక రీజన్ తోటి మనం తప్పు చేయకుండా ఉండాలన్న ఇతరులు చూడకుండా కానీ పైన దేవుడు ఉన్నాడన్న అందరినీ చూస్తున్నాడు సో మంచి డైరెక్షన్ అన్న అహ్మద్ గారు డైరెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ సాడ్ బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది మన లేడీ సూపర్ స్టార్ నయనతార గారు చించేశారని చెప్పుకోవచ్చు ఎమోషన్లో మాత్రం సో ఓవరాల్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న ఈ వారంలో ది బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరు వాచ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఓకే అన్న మీడియా మిత్రులకి నా వందనాలన్న ఇప్పుడే ప్రజెంట్ గాడ్ మూవీ చూశానన్న మామూలుగా లేదన్న ఇప్పుడున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయన్న ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయన్న నిజంగా డ్రెస్సింగ్ ఇష్యూలు అవునాయి ఏ ఇష్యూలు అవునాయి చాలా దారుణంగా అవుతున్నాయన్న అమ్మద్ గారు డైరెక్టర్ గారు చాలా క్లుప్తంగా మనకి ఒక సినిమాలో ఎలా చూపిస్తారో అలాగే ఒక మీడియా ముందు ఎలా చూపిస్తారో చాలా గొప్పగా చూపించారన్న సినిమా చాలా గాడ్ సినిమా ప్రతి ఒక్కరు చూడాలన్న ప్రతి మనిషి చూడాలన్న నిజంగా చెప్తున్నాను కదన్న ఇప్పటికీ కూడా నా నరాల్లో ఆడుతుందన్న సినిమా అబ్బా ఒక ఆడపిల్లని రేప్ చేయడం కావాలని కానీ ఒక బంగారం కోసం కానీ ఏ విధంగానే జరిగి సమాజంలో సరే అనేక మంది దోచుకోవడానికి కానీ దారుణంగా చేస్తున్నారు కానీ నేను చెప్పవలసింది ఏంటంటే సమాజంలో అమ్మాయిల విషయంలో అయితే మార్పు రావాలా డ్రెస్సింగ్ విషయంలో కానీ అలాగే సెల్ ఫోన్లో మనకి చాలా జాగ్రత్తగా ఒంటరిగా కూడా వెళ్ళడానికి కూడా భయపడుతున్నాం అందుకు చాలా నిజంగా హీరో గారు క్యారెక్టర్ సూపరు అబ్బా ఏం చేశారు నిజంగా చెప్తున్నాను కదా ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉండాలో చూపించారు డైరెక్టర్ గారు అబ్బా ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ గారు నిజంగా సార్ ఇంకా మంచి సినిమాలు కూడా ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు 13 అక్టోబర్ 13 రిలీజ్ అవుతుంది బుక్ మై షోలో బుక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు అందరిని కూడా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి సినిమాలు ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి రెండు సార్లు వస్తుంటాయి కానీ గొప్ప సినిమా ఇది గాడ్ మై గాడ్ మై గాడ్ ఇప్పుడే చూసామండి చాలా బాగుంది ఉన్నది ఉన్నట్టుగా తీశారు చాలా రాక్షసులకు మాత్రానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఆ రాక్షసుని చంపడానికి గాడ్ ఉన్నాడని ఒక శీర్షికతో సినిమా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ వచ్చి అహ్మద్ గారంట అసలు నిజంగా కళ్ళకి కట్టినట్టుందండి స్టోరీ నిజంగా చూసేసేపు అంటే ఒరిజినాలిటీ అసలు ఏదో రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయితేనే చాలామంది చిన్నది అయితే చూడలేరు అలాంటిది ఏంటంటే ఒక హత్యని నిజంగా ఒరిజినాలిటీగా తీయటం అసలు ప్రతి సీన్ కూడా ఇంకా నిజంగా ఓ రకంగా చూడలేకపోయాం సినిమా కాకపోతే ఫస్ట్ లాస్ట్ వరకు ఆ రాక్షసుని ఎలా సంహరించాలి ఇప్పుడు ఎలా జరుగుతున్న హెచ్చలు దానికి కారణాలు ఏంటి అనేది ఒక గాడ్ ఒక దేవుడు పంపిన మనిషిలాగా నిజంగా అంటే మనలో ఒకటి అందరూ కూడా రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయినా ఒకటి ఏదైనా చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పక్కన అటు వెళ్ళిపోతే అక్కడ ఇటు వెళ్తారు కానీ అలా కాదు అలా మనలో కూడా ఒకడు ఉన్నాడు గాడ్ అని చెప్పి నిరూపించడానికి వచ్చిన సినిమా ఇదండి అహ్మద్ గారు తీసిందైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాగే ప్రొడ్యూసర్కి కూడా నిజంగా ఇలాంటి సినిమాలు ఇలా బయటకు రావాలండి ఇలాంటివి కొంచెం పేరు తగ్గట్టు ఇలాంటివి బయటకు వస్తే కొంచెం సమాజంలో కొంచెం మార్పులు కూడా వస్తాయి అంటే ఇప్పుడు ఆడవాళ్ళ మీద అగత్యాలు రేపులు చాలా ఎక్కువ జరుగుతున్నాయి అవి కూడా ఎందుకు జరుగుతున్నాయి
అంటే వాళ్ళ డ్రెస్సింగ్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అని కూడా ఇందులో ఒక మెసేజ్ ఇచ్చారండి. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందండి. నిజంగా గాడ్ నిజంగా ఒక దేవుడు మమ్మల్ని మనిషి టైప్ సినిమా ఉందండి. అహ్మద్ గారు చాలా బాగుందండి, మంచి సినిమా చూసినట్టు చాలా ఆనందం కలిగిందండి. థ్యాంక్ యూ సార్. చూశాను ఇప్పుడున్న క్రైమ్ స్టోరీస్ థ్రిల్లర్ అన్ని మూవీస్ కంటే ఈ మూవీ మాత్రం 100% క్రైమ్ థ్రిల్లర్ ఉంది. చాలా ఇప్పుడు చాలా సూపర్బ్. అదొకటి జయం రవి గారు మాత్రం వన్ మ్యాన్ షో అండి, చాలా సూపర్బ్గా చేశారు పోలీస్ క్యారెక్టర్. అలాగే నయనతార అది చాలా సూపర్బ్ ఎమోషనల్ క్యారీ చేశారండి. అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పిచ్చి లేచింది. అసలు ఇంటర్వెల్ అయిపోయిందని పిచ్చింది, సీట్లో నుంచి లేబుద్ది వల్ల అంత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడున్న సమాజంలో నైట్ టైము పప్పులు గురించి ఆ అమ్మాయిల మిస్సింగ్ కేసు, అదొకటి బాబు క్యారెక్టర్ సైకో మర్డర్ కేసు చేసేటి మాత్రం ఎవరో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా సూపర్బ్గా ఉందండి. గాడ్ మూవీ జయం రవి మాత్రం ఎర్రగదీశాడు, డైరెక్టర్ కూడా బ్యాలెన్స్డ్, ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా సూపర్బ్గా ఉందండి గాడ్ మూవీ. ఈ వీక్లో బిగ్గెస్ట్ మూవీ గాడ్ మూవీ అండి. థ్యాంక్ యూ.